ఎస్, ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలంలోని దోమడి గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు సమయం ఎగ్జాక్ట్గా 9:30 అవుతుంది. మనం 6 గంటలకు వచ్చాం ఈ గ్రామానికి. 6 గంటల నుంచి 9:30 వరకు ఈ గ్రామంలో ఉన్న ప్రతి గల్లీకి వెళ్ళే ప్రయత్నం చేశాం. ఏవైతే వార్డులు ఉన్నాయో ఆ వార్డులన్నింటిలో తిరిగే ప్రయత్నం చేశాం. నాతో పాటు గోవర్ధన్ గౌడ్ ఇక్కడ స్థానిక ఎంపీటీసీ, ఆయన కూడా వచ్చి ఈ గల్లీలన్నీ మనకు చూపించారు. సాధారణంగా దోమడుగు గ్రామం అంటే హైవే మీద నుంచి వెళ్ళే వాళ్ళకి చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత గల్లీలు మరీ అధ్వానంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, పరిశ్రమలకు కేర్ ఆఫ్గా దోమడుగు ఉంది. ఈ గ్రామంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల వాళ్ళు వదిలే కాలుష్యానికి ఇక్కడున్న జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక్కొక్కటి ప్రోగ్రామ్ రూపంలో న్యూస్ 16 మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. అవన్నీ మీరు వింటే నేను చెప్పడం కాదు, మహిళలు మాట్లాడారు, చిన్న పిల్లలు మాట్లాడారు, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది అవన్నీ మీరు చూడొచ్చు. సరే, ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు స్థానిక ఎంపీటీ గోవర్ధన్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. ఈరోజు మేము ఇక్కడికి రావడానికి, మీరు మమ్మల్ని పిలిపించడానికి ప్రధాన ఆరోపణ మీరు ఒకటి చేస్తూ ఉన్నారు పాలకవర్గం మీద. 4 కోట్ల 70 లక్షల రూపాయలతో ఇక్కడ సర్పంచ్ చెప్తూ ఉన్నారు, మేము గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం, కానీ ఇక్కడ 1 రూపాయి అభివృద్ధి కూడా జరగలేదని చెప్పి మీరు ఆరోపిస్తూ ఉన్నారు. ఇవి ఆరోపణలేనా, ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఆధారాలు ఉన్నాయండి. 4 కోట్ల 75 లక్షల రూపాయలు ఏదైతే పనిచేసామని అంటున్నారో దాంట్లో ఎలాంటి వర్క్ నడవలేదు. దాంట్లో కంపెనీ వాళ్ళు ఏదైతే కట్టించిన ట్యాంక్ ఉందో నిజంగా ఉందో, అదొక ట్యాంక్ కనిపిస్తుందో, ఒక సీసీ రోడ్డు తప్ప ఎక్కడ కానీ అభివృద్ధి. వాళ్ళు తీసి ఏదైతే 4 కోట్ల 70 లక్షల రూపాయల వర్క్ అని అంటున్నారో, ఎక్కడైతే మోరీలు ఉన్నాయో అవి తీసేసి కావాలని మంచిగున్న కాలనీలలో డ్రైనేజ్, మంచిగున్న డ్రైనేజ్లలో గత పాలకవర్గం చేసిన డ్రైనేజ్లను తీసేసి దాన్నే మళ్ళీ వేసి డబ్బులు కాంట్రాక్ట్ బేసిక్లో డబ్బులను దండుకోపడం జరిగింది. నేను మొన్న రియల్గా మొన్న గ్రామ సభలో అడగడం జరిగింది, ఏమని సిఎస్ఆర్ నిధులు ఎక్కడ పోతున్నాయి, మనకు వచ్చే గ్రామ పంచాయతీ నిధులు ఎక్కడ పోతున్నాయని అడిగితే నేను 4 కోట్ల 75 లక్షల రూపాయలు వర్క్ చేసిన అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేనేమంటాను, 4 కోట్ల 75 లక్షలు వర్క్ చేసిన కదా, రండి చూద్దామని చెప్పేసి ఈరోజు పొద్దున్నే మన గోపిచంద్ గారిని తీసుకెళ్ళి ప్రతి కాలనీ చూపించాను, సార్ ఇది మా పరిస్థితి, 4 కోట్ల రూపాయలు వర్క్ చేసిన ప్రజలలో తీసుకెళ్తే ప్రజలను అడిగితే తెలుస్తుంది కదా అని చెప్పి తీసుకెళ్తే ప్రజలు ఏం చెప్పారు అనేది తన దగ్గరుండి చూశారు. మరి ఈరోజు నీ పాలకవర్గంలో ఉన్న సభ్యులు నిమ్మడం ఉంటుంది, లేకపోతే ప్రజలు ఉండాల్సిన అవసరం లేదా? ప్రజల పట్టణ కనీసమైన శ్రద్ధ ఉందా? వాటర్ రాక వాటర్లో డ్రైనేజ్ వాటర్ మిక్స్ అవుతుందని చెప్పేసి జనరల్ బాడీగా మేము లొల్లి పెట్టి మాట్లాడితే అతను వచ్చి వర్క్ చేస్తే మా దగ్గర రావట్లేదంటూ లేడీస్ వచ్చి రోడ్ల మీద కూర్చొని నీళ్ళ కోసం బాధలు మాట్లాడితే మీరు ఇట్లా చేస్తారా, మీరు ఎవరన్నా తీసుకొని చేస్తారు మీ గల్లీకి రోడ్ వేయమని అన్నట్టారు. ఈరోజు చూసారు గ్రామ పంచాయతీ బోర్డు ఎట్లుందో, పరిస్థితి ఎట్లుందో, ఊరు పరిస్థితి అంతకన్నా దరిద్రంగా పడైంది. ఇది తరతరాల నుంచి చేసుకుంటూ వస్తున్న మీ సేవలు ఇట్లున్నాయి. కనీసం ఒక్కరోజైనా ఊరు తిరిగి చూసినావా? ఒక్క పాపన పోయినావా? ప్రజల దగ్గరికి వెళ్ళినా, ప్రజలను అడిగినావా? కనీసం అన్న ప్రజలను ఏంది, ఏం సంగతి, ఎట్లా నడుస్తుందని అడిగినావా? కనీసం ఏ గల్లీకి పోయినా అదే ఉంది. ఇప్పుడు చూసి మనం తిరిగిన సగమూరే, ఇంకా సగం ఊరు అక్కడనే ఉంది, పాత విలేజ్ అక్కడనే ఉంది. పాత విలేజ్ చూస్తే ఇంకా చెప్పుకోరాకుంటుంటుంది. ఈరోజు మనము భోగమందిస్తున్నాం, మనము చేయాలనుకుంటున్నాం, మన తరతరాలను మనం చేసుకున్నాం కాదు, ప్రజల మేలు, ప్రజలు మనకిచ్చిన అవకాశాన్ని మన ప్రజలకు మేలు చేయాలి. మన శాశక్తిలో మన ఊరిని కాపాడుకున్న బాధ్యత అనేది అందరి మీద ఉంటుంది. 3.5 సంవత్సరాల నుంచి ఎందుకు అయినామంటే మేము మారడం మొత్తం కిందికల మీద మీద ఉన్నది. మేము ప్రతిరోజు మేము గొంతుగా మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తే 2 సార్లు అడుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు, సార్ ఇట్లా జరుగుతుంది, మీరు కొట్టిన కొబ్బరికాయకు విలువ లేదు, ఎక్కడ పోయింది మీరు కొట్టిన కొబ్బరికాయ, నేను ఫోటో చూపిస్తాను, మీరు చూస్తే మీరు పర్సనల్, 2 సంవత్సరాల కింద కొట్టినాం. ఆ కంపెనీ వాళ్ళు అక్కడ ఇచ్చిన రోడ్డును తీసుకెళ్ళి నీ ఇష్టం వచ్చిన రాగం వేసుకొని ఈరోజు ఆ రోడ్డు సిఎస్ఆర్ ఫండ్ కిందకి వేసినని అడిగితే కాదు, మళ్ళీ డబ్బులు సరిపోలే గ్రామ పంచాయతీకి నిధులు తీయాలని అడుగుతున్నాం. గ్రామ పంచాయతీ నుంచి ఎందుకు తీస్తారు నిధులు? తీయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? చెప్పు, ప్రజలకు చెప్పు. నువ్వు అసలు బోర్డు ఏర్పాటు చేయాలి గ్రామ పంచాయతీలో, నువ్వు ఖర్చు పెట్టింది ప్రతి ఒక్క గ్రామ సభ రోజున ప్రతి ఒక్క గ్రామస్తులకు తెలిసేట ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. చేయబోతాం, నువ్వు విడుదల చేయి, ఎంత ఖర్చు పెట్టినా చెప్పు, ప్రజలకు చెప్పు. గ్రామ సభ 2 నెలలకు ఒకసారి చేయాలండి, 2 నెలలకు ఒకసారి గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభ నిర్వహించాలని మేము ఈవో గారిని ఉల్లు పెడతా ఉంటే 4 గురికి ఏదో చాటింపు వేస్తే 4 గురు రావాలి, 2 నిమిషాలు పెట్టేసుకోవాలి, అలా వర్గాన్ని దొరికొచ్చుకోవాలి, ఉల్లు పెట్టేసుకొని వెళ్ళిపోవాలి. ఇదేనా మీరు సమస్యల మీద పోరాడేది? ఇదేనా ప్రజలకు మీరు ఇచ్చేది? అంటే గోవర్ధన్ గారు, దోమడుగు గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీస్లో నిలబడి మాట్లాడుతూ ఉన్నాం, ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ఉన్నారని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు, వాళ్ళకి సుమారు 2.5 లక్షల జీతాలు
జనాల సొమ్ము వాళ్ళకి జీతాలుగా ఇస్తున్నారు. ఎందుకు? ఏదైనా సమస్యలు ఉంటే వీళ్ళు వచ్చి పరిష్కరించాలి, వాళ్ళ పనులు చేయాలి. ఇంత మెయింటెనెన్స్ ఉన్న ఈ గ్రామ పంచాయతీలో గల్లీలు మరీ అధ్వానంగా ఉన్నాయి, జనాలు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు ఎందుకు ఇదంతా అవసరమా? ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులకి కనీసం కనికరం ఎందుకు రావట్లేదని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు ఎట్లుందంటే 280,000 రూపాయలు జీతాలు పోతున్నాయి గ్రామ పంచాయతీ. అది ఎవరు కాదు, గ్రామ ప్రజల నుంచి వచ్చే డబ్బులు ఏదైతే ఇంటి పనులు ఉన్నాయో లేకపోతే ట్యాక్స్ రూపంలో వచ్చి ఉన్నాయో 270,000 రూపాయలు పోంగా అదనంగా మళ్ళీ ఇంకోటి అడ్డ మీదకెళ్ళి తెచ్చే లేబర్ని తీసుకొచ్చి వర్క్ చేపిస్తారు. ఎందుకని అడిగితే పనులు అవుతలేదు, పని చేయట్లేదు అని. నువ్వు 270,000 రూపాయలు జీతాలు ఇచ్చినాడు, పనులు ఎందుకు కావండి? నువ్వు నిలబడి పనులు ఎందుకు చెప్పావని, నువ్వు ఫోన్లలో యూజ్ చేసుకొని ఫోన్లలో పెట్టుకోవని, అయిపోయిందా అయిపోయింది కథ, నీ ఇష్టం వచ్చిన దగ్గర ఏదో నామకవాస తెచ్చి అక్కడ వేసి మాట్లాడిన 2 నిమిషాలు పెట్టేసుకొని వెళ్ళిపోతా, సమస్య తీరుతుందా? రండి పొద్దున్న తిరుగుదాం, సమస్య పార్టీ పక్కకు పెడదాం, మనం అందరం కలిసి గ్రామంలో తిరుగుతేనే కదా గ్రామ సమస్యలు తెలిసేది. ఈ రోజున 270,000 రూపాయలు జీతాలు కాకుండా అదనంగా ఎక్స్ట్రా ఖర్చులు 1,00,000 రూపాయలు, దాదాపు 400,000 రూపాయలు ప్రతి నెలకు నువ్వు ఖర్చు చూపిస్తున్నావు. దేనికి పెట్టినావంటే దానికి రిపోర్ట్ లేదు. మీటింగ్ అయింది, ప్రతి నెలకు మీటింగ్ అవుతుంది, బాడీ మీటింగ్ అవుతుంది. బాడీ మీటింగ్లో నేను అడగడం జరిగింది, గత మీటింగ్లో జరిగి అడిగినాం ఎక్కడ పోయినా నువ్వు ఖర్చు పెట్టినానో దాని రిపోర్ట్స్ ఏదని అంటే ఇంకా రాయలేము. ఏం రాయలే, ఖర్చు పెట్టినప్పుడు దానికి ట్యాక్స్ రూపంలో లేకపోతే దానికి స్లిప్ రూపంలో ఉంటుంది కదా, ఎక్కడ ఎక్కడ అసలు నువ్వు రాసింది ఏం లేదు. అదే మొత్తం గ్రామ పంచాయతీ దోసుకదింటాను సరిపోయింది తప్ప ఇంకో వ్యవస్థ లేనే లేదు. అంటే ఇదే గ్రామానికి సంబంధించి మనం వెళ్ళాం, గల్లీలోకి వెళ్ళాము, ఒక పరిశ్రమ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు నిజంగానే పాపం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, కళ్ళమట్టి నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు, ఆ పరిశ్రమ వల్ల మా బతుకులు ఆగమవుతున్నాయి అని చెప్పి మొరబెట్టుకుంటూ ఉన్నారు. ఇంకొకటి ఇది మీరో నేనో చెప్తున్న మాట కాదు, అక్కడ ఉన్న మహిళలే ఆన్ ద రికార్డ్ చెప్తూ ఉన్నారు. వార్డు మెంబర్లు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటూ ఉన్నారు, మా గురించి పట్టించుకోవట్లేదు, మేము అనారోగ్యం బారిన పడుతున్నాం అని చెప్పి చెప్తున్నారు. అసలు ఆ కంపెనీ ఏంటి? ఆ కంపెనీ నిజంగానే ఊరిని ఆగం పట్టిస్తుందా? ఇక్కడున్న ఇండస్ట్రీలన్నీ ఆగం పట్టిస్తున్నాయండి, ఒక్క కంపెనీ కాదు. ఇటు ల్యాబ్స్ ఉంది, సైమన్ ల్యాబ్ ఉంది, ఇంకా చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి. వాస్తవానికి ఆ పరిశ్రమల నుంచి ఇక్కడ ఒక చిన్న గుంట ఉంది, నల్లగుంట ఉంది. నల్లగుంటలో వచ్చే వాటర్ ఏదైతే కెమికల్ ఉందో రైతులకు విపరీతమైన ఇబ్బంది, కాళ్ళ మంటలు కళ్ళ మంటలు, వాళ్ళు వేసిన నాటు వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి పీసీబీ వాళ్ళకు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. పీసీబీ వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే పీసీబీ వాళ్ళకు లేకపోతే ఎమ్మెల్యే గారి దృష్టి నుంచి ఫోన్ పోవడం జరిగింది, వాళ్ళు ఎక్కడ పట్టించుకోవడం లేదు. ఈరోజు నేను ఒకటే అర్థం సూటి ప్రశ్న అడుగుతున్నా, అందరు ఆల్ పార్టీస్ నాయకులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, గ్రామస్తులకు కావచ్చు, ఎన్ని రోజులు మనం ఆ డబ్బుల మీద మనము కూర్చొని వ్యవహరిస్తాం? ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముసలవాళ్ళు కావచ్చు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు ఇంటికి ఒకరు చొప్పున పోరాడితేనే ఈరోజు మన సమస్యలు తీరుతాయి తప్ప ఎలా పోరాడకపోతే సమస్యలు తీరాయి. ఈరోజు అనుకుంటాం మనం ఏమైందిరా భాయ్ వాళ్ళు గెలిచిరు వాళ్ళు చూసుకుంటున్నారు, గెలిచిన వ్యక్తులు మేమే ఉన్నాం, కంపెనీకి సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు ఎక్కడున్నారని గ్రామస్తులు ఆలోచన చేయాలి. ఈరోజు గ్రామస్తులు ఆలోచన చేయాలి, ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, గతం నుంచి ఇప్పటిదాకా ఏం నడుస్తున్నది, వ్యవస్థ ఎక్కడ పోతుంది. గతంలో ఎప్పుడో ఒక 10 ఇయర్స్ బ్యాక్ కుంటం నింపడం జరిగిందంటే గత పాలకవర్గంలో మేము ఉన్నాం, వార్డు నెంబర్గా చేసినాం, గతంలో ఎందుకు నీళ్ళు రాలేవు, గతంలో ఎందుకు కెమికల్ మీద పోరాటం చేసినాం. ఇక్కడ ఒక లబ్బర్ కంపెనీ ఉంటే డైరెక్ట్ వెళ్ళి కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి బంద్ చేయడం జరిగింది. లబర్ ఫ్యాక్టరీ అండి, కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి మేమందరం పాలకవర్గం సర్పంచ్ సహా కూర్చొని బంద్ చేయడం జరిగింది. ఈరోజు మరి ఎందుకు రోజు వాటర్ వదులుతున్నారు అక్కడికి వెళ్ళి, ఆ వాటర్ చూడండి ఒకసారి పొల్యూషన్ ఎందుకు రావట్లేదు. ఒక్కసారైనా ఫోటో దిగినామా? ఇక నేను ఫోటో దిగి నేను పెట్టిన, నేను స్టేటస్లో పెట్టిన, నేను కంప్లైంట్లు ఇచ్చినాము, ప్రతిరోజు నేను న్యూస్ పెట్టినాం, దానికి కనీసమైనా ఒక్కరోజైనా మాట్లాడే పాపన పోయిరా, ఒక్కరోజు పాపన పోయిరా, కెమికల్ నుంచి పాపన మాట్లాడే పాపన పోయిరా. కనీసం ఆ స్కూల్కి దగ్గర గవర్నమెంట్ స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఏంది? ఈరోజు త్యాగం చేసండి, ఊరు బాగుండాలి, మనమందరం బాగుండాలి అందులో అని చెప్పేసి త్యాగం చేసి మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదిపేయడం జరుగుతుంది. మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదిపేయడం జరుగుతుంది. ఆ స్కూల్లో అభివృద్ధి చేద్దామంటే అభివృద్ధిని అడుగుతారు, ఆ స్కూల్ని అభివృద్ధి చేద్దాం అభివృద్ధి స్కూల్ని చేస్తే మా స్కూల్ ఎక్కడ దెబ్బతింటే అంటారు.
మీరు రండి చూడండి, అక్కడ ఒక సరస్వతి విగ్రహం పెట్టించాం, నా ఎంపీటీస్ ఫండ్తోనే నేను సైన్స్ ల్యాబ్ పెట్టించాను, కొంతమంది నాకున్న సన్నిధానంతో కంప్యూటర్ ల్యాబ్ పెట్టించాం, డిజిటల్ కళాశ చేసాం, ఇప్పుడు మొత్తం ఒక ప్రైవేట్ స్కూల్లాగా మారుస్తున్నాం. సహకరించాలి, పోయి ప్రతి ఒక్కదానికి అడ్డు అభివృద్ధికి అడ్డం పడేది మీరు, నేను కాదు. ఇప్పుడు ఇన్ని ఇన్ని అభివృద్ధి పనులు చేసిన నాలుగోళ్ళను నేను ఎప్పుడైనా నేను ప్రశ్నించిందా? నువ్వు మూడున్నది కొత్త తెలియదు తెలుసుకుంటావు అనే ఆలోచన ఉన్నాం, ఎక్కడన్నా అభివృద్ధి పనులు అంటే గోవర్ధన్ గౌడ్ ఈ గ్రామంలో ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటే పాలకవర్గం దానికి అడ్డుపడతాడు, ప్రతిదానికి లొల్లి చేస్తాడు. ఎమ్మెల్యే గారు ఒక పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ఈ నియోజకవర్గానికి బాస్ లాంటి వాళ్ళు, ఆయనకి ఎదురు తిరిగి ఆయనకు అడ్డుపడి ఆ కార్యక్రమాన్ని ఆపే ప్రయత్నం చేస్తాడు. ఇట్లా ప్రతిదానికి అడ్డుపడితే గ్రామంలో అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది వాళ్ళ సైడ్ నుంచి వస్తున్న వర్షన్. ఎందుకు రాజకీయంగానే ఇట్లా అడ్డుపడుతూ ఉన్నారో, మీ ప్రజల బాగు కోసం అడ్డుపడుతున్నారు? ప్రజల బాగు కోసమే మేము అడగడం జరుగుతుంది. అడ్డుపల్లే అతను వచ్చింది అడగడం, ప్రశ్నించినాం ఎక్కడైనా మాకు ఫండ్స్ కావాలి, మీ ఫండ్స్ ఏం పెట్టారండి, మాకు ఫండ్స్ పెట్టారు, మా దగ్గర ఇండస్ట్రీ ఉన్నాయి, ఇప్పుడు ఇట్రో ల్యాబ్స్ యూనిట్ వన్ ఉందండి, యూనిట్ వన్ సంవత్సరానికి మాకు పెట్టేది 10 నుంచి 20 లక్షలు 25 లక్షల రూపాయలు పెడతారండి. పక్క గ్రామాల్లో పక్క మండలాల్లో 2 కోట్లు 3 కోట్లు పెడతాం, నష్టపోయేది మేము, మా దోమడు గ్రామ ప్రజలు నష్టపోతున్నారు. ఆ ఫండ్ ఏదో ఎక్కడ పెట్టమని అడుగుతున్నాం, ఆ ఫండ్ ఏదో ఎక్కడ పెట్టండి. మీరు సిఎస్ఆర్ నిధులు మీరేందండి ఇచ్చే, సిఎస్ఆర్ నిధులు వాళ్ళు ఇయ్యారా, మేము అడుగు తీయరా? సిఎస్ఆర్ నిధులు మేము పోతే మేము అడుగు తీయరా? సిఎస్ఆర్ నిధులను మేము ఎందుకు అడ్డుకుంటాం? నీ నీ దగ్గర ఉన్న డబ్బులను నీకు వచ్చే ఎమ్మెల్యే ఫండ్ ఏమైందో పెట్టుమని అడుగుతున్నాం మేము ఈ రోజున. ఆ రోజు అడ్డుకోవడం జరిగిందన్న, ఎందుకు అడ్డుకున్నాం? ఆ రోజు మేము ఏం చెప్పామంటే, ఏదైతే మోల్టెక్ వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏదైతే ఉందో మహిళా భవనం పైన కట్టుకుందాం, మన స్కూల్కు సరిపోదు, ప్రైమరీ స్కూల్కి సరిపోదలేదు, ప్రైమరీ స్కూల్ కింద కట్టండి అని చెప్పినాం. దానికి చెప్పాం మేము అతను, 2 రోజులలో ఎమ్మెల్యే గారు వస్తారు, మీ సమస్య తీర్చామని చెప్పారు. ఎక్కడ ఎమ్మెల్యే గారు? కనీసం మన ఒక ఫోన్ చేయాలి, కనీసం మన ఆఫీస్కి రావాలి, వచ్చి మరి ఆ రోజు ఎందుకన్నా ఎందుకన్నా అడగలేదు, నేను అడ్డుకున్నా కదండి, నన్ను ఎందుకు మళ్ళీ ప్రశ్నించలేరు? ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తే మాట్లాడుతా అన్నది ఎందుకు రాలేరు? ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి మాట్లాడే ఎందుకు రాలేరు? అసలు మేము అడుగుతున్నాం ఎమ్మెల్యే గారిని, ఇక్కడికి వచ్చి మాట్లాడతా అని చెప్పారు, ఇక్కడికి వచ్చి సమాధానం చెప్తాను చెప్పారు. ఆ రోజు మాట్లాడక బ్రదర్ నేను వచ్చి మాట్లాడతాను, ఇక్కడ మీరు మాట్లాడిన సమస్యలు ఎక్కడ? మీ దగ్గర పాలకవరం కాదు, నీ టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, దోసుకొని తింటున్నారు. ఒక్కొక్క కంపెనీ దగ్గరికి వెళ్తే కనీసమైన చిన్న చిన్న వ్యాపారాలను దోసుకున్నారు. ఈ రోజున అక్కడ అమాలి పని అండి, మనం మిరిగిలో చూడవచ్చు టీవీలో అమాలి పనులు చేస్తుంటే అమాలను అడ్డుకున్నాం. అమాలి పని నాకు కావాలంటున్నారు నీ టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఎవరండి? అలాంటి సమస్యలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకటి కాదు, అక్కడ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలోనూ ఇబ్బంది పెడతావు, గ్రామస్తులను ఇబ్బంది పెడతావు, అడవితోనూ ఇబ్బంది పెడతావు. ఈరోజు నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసావు? నేను కడాకట్టు చెప్తున్నా, ఎక్కడ అభివృద్ధి చేసావు? రండి ఇద్దరం పోదాం, చర్చకు సిద్ధం, నడు. నీవు అభివృద్ధి అయినావు, నీ వర్గం అభివృద్ధి అయింది, నీ నాయకులు అభివృద్ధి అయ్యారు, కానీ ఎక్కడ కాదు. షోప్ టాప్లకు నువ్వు పోతావు, మేము కాదు, ప్రజల వద్ద మేము ఉంటాం. నడు, ప్రజల దగ్గరికి వెళ్తాం మనం, ప్రజలను అడుగుతాం. అయితే నాకు ఒక 2 పాయింట్స్ మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద గ్రామ పంచాయతీ భవనం, ఇంతమంది వార్డు సభ్యులు, పాలకవర్గము, సర్పంచు, ప్రతిపక్ష నాయకులు, మీరు, జనాలు, జనాలకి కనీసం ఇంత కాలుష్యం ఉన్న ఏరియాలో నీళ్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి మన చట్టం చెప్తూ ఉంది. వాళ్ళకి నీళ్లు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి పంచాయతీ అధికారులు కానివ్వండి, పంచాయతీ పాలకవర్గం చెప్తుంది. కానీ జనాలతో మాట్లాడినప్పుడు మా దగ్గర 12 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు, బాటిల్కి 20 రూపాయలు తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే కనీసం నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ఈ దోమడుగు పాలకవర్గం ఉందనుకోవచ్చా ప్రజలకి? 100% అండి, నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో దోమడు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఉన్నది. నేను చెప్పాను, నేను అక్కడికి వెళ్ళి మీ డబ్బులు వసూలు చేయడం కరెక్ట్ కాదు, జీతం గ్రామ పంచాయతీకి వెళ్ళి జీతం ఇవ్వడం జరుగుతుంది, గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు పే చేయడం జరుగుతుంది. మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారంటే, మా మనుషులు నా దగ్గర ఉంటారు, మనుషులు నా మాట వింటారు, వాళ్ళ ఇష్టం. ఎవరన్నా అడిగితే వాళ్ళకి నీళ్ళు ఇయ్యరు, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళకి బంధు, వాళ్ళతో నొల్లి పెట్టుకోవాలి. ఈ గ్రామంలో వాస్తవానికి వాటర్ సమస్య చాలా పెద్ద సమస్య అండి, వాటర్ సమస్య. మాకు నిండు ఖర్జాలు ఉన్నాయి, నీళ్లు బాగున్నాయి, కానీ నీళ్ళు అందియలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీ ఉంది, పాలకవర్గం ఉన్నది. 1000 మీటర్ల పైప్ లైన్ తెస్తే అది ఈరోజు ఎవ్వరు చెప్పకుండా పైప్ లైన్ వేసేస్తారు, దాన్ని రేపు తీసేస్తారు, వేసారు కమిషన్లకు పైప్ లైన్ వేసారు. ఆ ఇంటిల దగ్గరికి వెళ్తే చెప్తారు వాళ్ళు, మా ఇంటి ముందు పైప్ లైన్ కావాలంటే 5000 ఇస్తావా 10000 ఇస్తావా, నేను నల్ల కలెక్షన్ ఇవ్వాలా అనే దృష్టికి ఉన్నది.
గ్రామ పంచాయతీ ఈవో గారి దృష్టికి నేను లైన్లో నేను అక్కడ నుండి సైడ్ మీదకి వెళ్ళి నేను పెట్టాను. ఏం సార్ మీరు 5,000 10,000 రూపాయలకు కలెక్షన్లు ఇస్తున్నారంటే ఏం సార్ అంటే నాకు తెలియదు సార్ ఇప్పుడే బంద్ చేపిస్తాను అని చెప్పేసి ఈవో గారు అని చెప్పడం జరిగింది. వార్డ్ నెంబర్లు గిట్ట అదే పరిస్థితిలో వివరిస్తున్నారు. అంటే మీ సర్పంచ్ ఈ గ్రామంలో అందుబాటులో ఉండడు, అసలు ఆయన ఇల్లే ఇక్కడ లేదని చెప్పి కొంతమంది మహిళలు చెప్తున్నారు. అంటే ఆయన ఇక్కడ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కాలుష్యం బారిన పడతారని భయమా మీ సర్పంచ్ గారికి? ఇప్పుడు ఆయన ఇక్కడ ఉంటాడా ఉండడానికి గ్రామస్తులు చెప్పారండి. నేను ప్రజెంట్ ఇక్కడనే ఉంటా, నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు, నేను ఇక్కడనే ఉంటా, ఇదే కాలుష్యం పెరుస్తున్నా, ఇక్కడ ఉన్న పొల్యూషన్ నేను పెరుస్తున్నా, ఇక్కడ ఇక్కడ ఉంటాడైతే ఇన్ని పరిశ్రమలు ఎక్కడ ఉంటాయండి? టైముకు అందుబాటులో ఉంటాడండి. ఇప్పుడు మీరు కాల్ చేశారు, ఎక్కడ ఉన్నారండి? సమస్య మీదకి రావచ్చు కదా, నేను అభివృద్ధి చేసిన అని రావచ్చు కదా. ఎక్కడ నువ్వు ఉండేది ఎక్కడ అసలు? నీ నువ్వు ఉండేది గ్రామ పంచాయతీ ఉంటావా, లేకపోతే నీ వర్క్ దగ్గర ఉంటావా, లేకపోతే హైదరాబాద్ ఉంటావా అనేది ఎవరు చెప్తారు? ఇప్పుడు చెప్పలేరు. గ్రామస్తులు ప్రతి ఒక్కరు తిరిగి చూసాం, మన గ్రామస్తులే చెప్పారు. ఇక దాని ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పడం మనకు అనవసరం. ఇక చివరిగా ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి, సరే గ్రామ ప్రజల కోసం నేను పోరాటం చేస్తున్నానని చెప్పి గోవర్ధన్ గౌడ్ చెప్తూ ఉన్నారు, మాకు కూడా ఎంతో కొంత కంటికి కనిపిస్తుంది. కానీ ఈ మండలంలో కానివ్వండి, పరిశ్రమల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళలో అధికార పార్టీ నాయకులు ఎంతమంది ఉన్నారో ప్రతిపక్ష నాయకులు కూడా అంతే వసూలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఏదన్నా కంపెనీ వాళ్ళు వీళ్ళకి కావాల్సినంత ఇవ్వకపోతే ఇట్లా రోడ్డు మీదకి వచ్చి జనాలను పోగేసి లొల్లి చేస్తూ ఉన్నారనేది ఒక ఆరోపణ బయట వినపడుతుంది. ఏ కంపెనీ వాళ్ళైనా మీకు ఏమైనా ఇవ్వలేదా అండి? ఎందుకు ఇంత లొల్లి చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? గోపిచంద్ గారు, కంపెనీ కోసం పక్క ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే గత 8 సంవత్సరాల నుంచి మేము రాజకీయంలో ఉన్నాం, గత 30 ఏళ్ళ నుంచి మేము రాజకీయంలో ఉన్నాం. కాకపోతే 8 సంవత్సరాలు పూర్తిగా ప్రజల మధ్యన ఉంటూ ప్రజల కోసం తెలుసుకుని ఉన్నాం. ఎక్కడ నుంచైనా ఏ కంపెనీ నుంచైనా కానీ నాకు ఒక కాంట్రాక్ట్ ఉన్నట్టయితే, ఎక్కడ కానీ నేను కంపెనీలో కాంట్రాక్ట్ తీసుకున్నట్టు, ఏ కంపెనీలో నుంచి అయినా నేను డబ్బులు తీసుకున్నట్టు రుజువు చేస్తే నేను దేనికైనా సిద్ధం. వాళ్ళనైనా నేను రుజువు చేస్తాను, నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, నా దగ్గర కంపెనీ వాళ్ళతో మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి, కంపెనీ వాళ్ళని బెదిరించిన రికార్డ్స్ ఉన్నాయి, ఆ కంపెనీ వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన రికార్డ్స్ ఉన్నాయి, నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఉన్నాయి. నా గురించి ఏదైనా తెలిస్తే వాళ్ళని చెప్పమానండి, నేను దేనికైనా సిద్ధం. కానీ ప్రజాప్రతినిధి నాయకులు ప్రతి ఒక్కరు మీరు అన్నట్టు వాస్తవం కావచ్చు, దాంట్లో మాత్రం మేము లేమండి. దాంట్లో కానీ దాంట్లో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తప్ప వేరే వ్యక్తులు కానీ ఎవరు కానీ దాంట్లో ఇన్వాల్వ్ కాలే. ఏంటి బాబాయ్ ఏదో చెప్తూ ఉన్నారు పక్క నుంచి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఏంటి మీ? ఆయన సర్పంచ్ అయితే ఊళ్ళు ఉండడు సార్, ఆయన ఊళ్ళు ఉండడు. ఆయన తాత చేసిండు 25 ఏండ్లు, నేను చిన్నప్పటి నుంచి ఆయన చేసిండు. ఆయనేం ఉద్ధారకం చేయలేడు ఊరును, వాళ్ళని ఆయన చేసిండు 10 సంవత్సరాలు, ఆయనేం ఉద్ధారకం చేయలేడు. ఈయన వచ్చిండు, ఆయనతో ముంచిండు దోమడుగును. ఎవరు ఇప్పుడున్న సర్పంచ్ రాజశేఖర్, ఆయన చేసింది ఇది. ఆయనకు ఏ కంపెనీ వాడన్నా ఇప్పుడు ఏ కంపెనీ వాడన్నా బూడిదని ఇవ్వాలి, ఏ కంపెనీ వాడన్నా ఎంఎస్ డ్రమ్ములు పీవీఎస్ డ్రమ్ములు ఏవో డ్రమ్ములు ఇవ్వాలి, లేకపోతే చెత్త ఇవ్వాలి. ఆ చెత్త కూడా అమ్ముకుంటాడు ఆయన, ఆ చెత్త అమ్ముకుంటాడు. వాడు ఇవ్వలేడు అనుకో, వాడిని మీద పగ పట్టాలి. ఆ కంపెనీని ఏం సంగతి సార్, నీది ఏంది, ఏం సంగతి, నీలుగుతున్నావా, చూస్తా నీ సంగతి ఏందో అని మాట్లాడతాడు, బెదిరిస్తాడు. 15 ఏళ్ళ నుంచి మేము చేసుకుంటున్నాం, మేము ముగ్గురం కలిసి మాది గుంజుకున్నాడు. ఈయన సర్పంచ్ రాగానే గుంజుకున్నాడు. మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త మీరు? నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెసే సార్, నేను నాకు ఓటు రాకముందు నుంచే కాంగ్రెసే. అంటే ఈయన ఒకటి ఆయన ఒకటి కాదు, నాకు నేను వ్యక్తిని బట్టి చూస్తా. దోమడుగులా కాంగ్రెస్లో ఈయన ఉండొచ్చు, ఈయన ఉండొచ్చు, ఈయన ఉండొచ్చు, నేను వ్యక్తిని బట్టి ఓటేస్తా. అంటే తప్పులేదు, మీరు కాంగ్రెస్ కార్యకర్త అయితే అయి ఉండొచ్చు. అయితే ఒక ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పారు 20 ఏళ్ళు ఈ రాజశేఖర్ వాళ్ళ తాత ఎవరో పాలించారని, తర్వాత వాళ్ళ నాన్న పరిపాలించారని, ఇప్పుడు ఈయన వచ్చి మొత్తానికే దోమడుగును ముంచాడని చెప్తూ ఉన్నారు. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా గ్రామానికి ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రజలకు అది ఎందుకు వివరించలేకపోయారు? ప్రతిసారి వాళ్ళే గెలుస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఒక్కని మొత్తుకుంటా, ఇక్కడ మొన్న పబ్లిక్ మీటింగ్ అయింది, నేను ఒక్కని మొత్తుకుంటా, నా వెనుక ఇంకెవడన్నా మొత్తుకుంటేనేమో బాగుంటుంది కదా. నేను ఒక్కనే మొత్తుకుంటే ఆయన వెంబడి చాలామంది ఉంటారు, తాగిపించుడు తినిపించుడు, మన 20 లక్షలు తీసుకొచ్చి 2 ఆటలు కోసుకొని ఎన్నో దావత్ చేసుకుంటే వాని వెంబడి 10 మంది ఉండరా? నా వెంబడి ఎవడు ఉంటాడు? నా వెంబడి ఎవడు ఉంటాడు కదా, నా మాట ఎవడు వినడు కదా. అట్లా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఒక వర్గాన్ని మొత్తం గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక వర్గాన్ని మొత్తం గుప్పెట్లో పెట్టుకున్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. కంపెనీలలోనూ ఉన్నాయే మాకు 3-4 కంపెనీలు, ఆ 3-4 కంపెనీలను బెదిరిస్తాడు. బెదిరియాలి పైసలు తేవాలి, బెదిరియాలి పైసలు తేవాలి.
మా పొలాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి, మాకు ఏం నష్టపరిహారం కట్టియవా అని చెప్పి మేము మేనేజ్మెంట్ దగ్గరికి పోతే మీ సర్పంచ్కి ఇచ్చి తోలిచ్చాం పో అంటారు. అడిగి రానియకమని చెప్తాడు, ఆ ఎస్ఐకి చెప్తాడు, డైరెక్ట్ ఎస్ఐకి ఫోన్ చేసి నువ్వు అడిగి ఓసారి ఒకసారి అని కథం. ఈయన వచ్చి చేసింది అయితే దోమడుకు ఏమి లేదు సార్, నన్ను కాదు చిన్నపిల్ల, నేను కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చిన్న పిల్లను కూడా అడుగురు మీరు. ఈయన గురించి ఏం చెప్తారు, ఈయనకు మూడు ఓట్లు కూడా పడే మళ్ళా ఈసారికి గెలవ నిలవడని ఆయన ఆయనకే తెలుస్తుంది. సత్యనాథ్ చేసిండు మొత్తం దోమడుగును. అయితే ఇప్పుడైతే ఈయన వచ్చి మొన్న మూడు రోజుల కింద పబ్లిక్ మీటింగ్ అయితే ఇన్ని పైసలు వచ్చినాయి, 1,40,00,000 రూపాయలు వసూలైనాయి కదా, ఏమైనాయి లెక్క చెప్పమంటే తర్వాత ఒక 4 రోజుల తర్వాత చెప్తాము లెక్క. మరి ఇంత ప్రశ్నిస్తున్నా మీకేమి ఇస్తాను రమ్మని చెప్పలేదా మీ సర్పంచ్ గారు? నాతోటి ఇట్లుంటాడు కదా చెప్పాడు, నాదే గుంజుకున్నాడు కదా, 15 ఏళ్ళ నుంచి నేనే బూడిది కొడుతుంటే కంపెనీలా, వీడు గెలవంగానే నాదే గుంజుకున్నాడు ఫస్ట్ బూడిది, నాదే 2 ట్రిపుల్ గుంజుకున్నాడు, ఆనకాయలు డబ్బలు రేకులు షీకులు బూడిది కోలాశలతో బాయిలర్లోకి వెళ్ళి అది కూడా అమ్ముకుంటాడు. నిన్న దాకా మొన్న పెట్టి అమ్ముకున్నాడు, మమ్మల్ని అందరిని నిలబెట్టిండు మీటింగ్లో, ఆడలు ఆరబెట్టిండు. అంటే ఆయనకే బోల్డ్ ఆస్తుంది కోటీశ్వరుడు, మీ మీ బూడిదలు గేడిదలు ఆయన ఎంతవరకు తీసుకుంటాడు అనేది. 6 అంతస్తులు కడుతుండి ఇల్లు, సంపాంచి కడుతున్నాడు 11 అయితే దీనిలోకి ఒక్క అధికారి రాడు ఈ ఆఫీస్లకు, ఆయన అమీర్పేటలా బల్కంపేటలా, ఇందులోకి మరి ఒక్క పురుగు రాడు. నేను ఇప్పుడు నీతోటి ఎక్కువ మాట్లాడింది అనుకో, ఆ ఫోటో తీసుకుపోయి మా ఇంట్లో మా కొడుకులకు మా భార్యకు ఎవరు మాట్లాడినా వాళ్ళకు చూపిస్తారు, ఏంది ఈ సంగతి మీకు ఏమైనా పని ఉంటే చేయాలనా వద్దా ఇట్లా మాట్లాడతాడా. మొన్న ఇక్కడ పబ్లిక్ మీటింగ్ జరిగింది, చిన్నదేదో నేను అడిగిన నా ఇంటి దాకా వెళ్ళింది ఆ విషయం. సో ఇది ఓవరాల్గా గుమ్మడిదళ మండలంలో పేరున్న దోమడు గ్రామంలో మాత్రం దయనీయ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనం కూడా ఉదయం నుంచి గ్రామంలో తిరిగాము. సరే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళు కూడా గల్లీలోకి తీసుకెళ్ళినప్పుడు చాలామంది స్థానికులు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దోమడుగు విషయానికి వస్తే ఇక్కడ ఒక 3-4 పరిశ్రమలు ఉన్నాయి. ఈ 3-4 పరిశ్రమలు సిఎస్ఆర్ ఫండ్స్ అయితే ఈ గ్రామానికి ఇస్తూ ఉన్నాయి, కానీ దీని వెనక ఉన్న విషయాన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పి ఇక్కడ ఉన్న ఎంపీటీసీ గోవర్ధన్ చెప్తున్నారు. కేవలం ఒక 20 లక్షలు 30 లక్షల రూపాయలు పెట్టి రోడ్లు వేయించడం లేకపోతే వాటర్ ట్యాంకులు కట్టిస్తూ ఉన్నారు, కానీ పెద్ద ఎత్తున విష వ్యర్థాలను గాల్లోకి వదులుతూ ఉన్నారు, మా నీళ్లను కలుషితం చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్న ఎంపీటీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సర్పంచ్ విషయానికి వస్తే ఇక్కడ రాజశేఖర్ గారు సర్పంచ్గా ఉన్నారు. రాజశేఖర్ ఇక్కడ చాలా అవినీతికి పాల్పడుతూ ఉన్నాడు, వాళ్ళ పాలకవర్గం అంతా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారని చెప్పి ఇక్కడున్న నాయకులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల మీద ఖచ్చితంగా సర్పంచ్ గారికి కూడా మనం ఇందాక ఫోన్ చేసాం గల్లీలో వెళ్ళినప్పుడు, ఖచ్చితంగా మీరు అయిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయండి, అందుబాటులో ఉంటే నేను కలుస్తానని చెప్పి ఆయన చెప్పారు. సర్పంచ్ దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఈ గుమ్మడితల మండలంలోనే ఎక్కువ రెవెన్యూ ఉన్న గ్రామ పంచాయతీలో దోమడుగు ఒకటి, పెద్ద ఎత్తున మా దగ్గర వసూలు చేస్తున్నారని చెప్పి కొంతమంది మహిళలు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, ఇక్కడ ప్రజలంతా నా పిల్లలతో సమానం అని చెప్పి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు పదే పదే ప్రతి ప్రోగ్రాంలో చెప్తారు. ఇక్కడ బర్రెలు ఏమన్నా కరెంట్ షాక్ తగిలి చనిపోతే 30 లక్షలు 20 లక్షలు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి ఎమ్మెల్యే గారు కుటుంబ సభ్యులు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, కనీసం వీళ్ళు మంచినీళ్లు తాగాలంటే 12 రూపాయలు లేదా 15 రూపాయలు పెట్టి ఒక బాటిల్ కొనుక్కొని తాగాల్సిన దుస్థితి ఇక్కడ ఉందని చెప్పి మనం చెప్తున్న మాట కాదు, ఇక్కడున్న స్థానిక ప్రజలు చెప్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీ నుంచేమో మేము ఫ్రీగా వాటర్ ఇస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, కానీ ఆ వాటర్ ఇచ్చే దగ్గర కూడా ఆ నీళ్ళు ఇచ్చే దగ్గర కూడా 12 రూపాయల నుంచి 15 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పి మహిళలు చెప్తున్నారు. ఇంకొక పెద్ద ఆవిడ చెప్తూ ఉంది, ఈరోజు నువ్వు వైట్ షర్ట్ వేసుకొని వచ్చావు కదా, ఈ రోజంతా ఇక్కడ పడుకో, సాయంత్రం నేను ఇది జాడిచ్చి మా దండం మీద వేస్తాను, రేపు పొద్దునకి నల్లగా అవ్వకపోతే నువ్వే చెప్తే అది చేస్తాను అని చెప్పి ఆవిడ నాకు ఒక సవాల్ విసురుతుంది. అంటే ఇక్కడ ఎంత కాలుష్యం వెలువడుతుంది అనేది ఆవిడ మాటలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి పరిస్థితులు దోమడుగులో ఉన్నాయి, ఇకనైనా ఊరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఇక్కడ స్థానిక ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్ ఒక పిలుపునిస్తూ ఉన్నారు. సరే, రాజకీయాలంటే ఎన్నికలు వచ్చినప్పుడు చేయాలి, ఇప్పుడు నాయకులుగా ఉన్నవాళ్ళందరూ చిన్న చితక నాయకులు కాదు, ఒక్కొక్కళ్ళు కోటీశ్వర్లు అనుకోవచ్చు, ఇంకా ఎన్ని కోట్లు సంపాదిస్తారు, ఇంకా ఎంత తింటారు, జనాలకు మేలు చేయండి అని చెప్పి ఇక్కడున్న స్థానిక ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు.
రాబోయే రోజుల్లో ఒక ఉద్యమం కూడా తీసుకురాబోతున్నామని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్తున్నారు. మా బతుకుల ఆగమైతే చూస్తూ ఊరుకోబోమని చెప్పి వాళ్ళంతా ఇక్కడ ఉన్న పాలక వర్గాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ 16 దోమడి గ్రామం నుంచి.